తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పాలమూరు ప్రత్యేకంగా ప్రగతి రథ చక్రాలపై డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మంత్రి గారి నేతృత్వంలో వడివడిగా పరుగులు ఎడుతుందని చెప్పడానికి అనేక రకాలైనటువంటి తార్కాణాలు ఇక్కడ మనకు కంటికి కనిపిస్తున్నాయి. ఈరోజు గతంలో 2.5 సంవత్సరాల కిందట ఈ ప్రదేశం చూసుకుంటే మురికి తుమ్మ చెట్లతో కంపతారు చెట్లతో ఇదంతా కూడా ఒక అడవిని తలపించేటటువంటి పరిస్థితి. కానీ ఈరోజు అద్భుతమైనటువంటి ఒక సుందర నందనవనంలో ఒక భవనం ఇక్కడ ఆవిష్కృతమైంది. దీని వెంట దీని కృషి మొత్తం కూడా దీని నేపథ్యంలో దీని ఈ భవనం ఆవిష్కృతం కావడానికి ఈ ఆకారం ఆవిష్కృతం కావడానికి వెనుక డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి కృషి అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే ముఖ్యంగా ఈరోజు గిరిజన అభివృద్ధి కోసం గిరిజనుల సంక్షేమం కోసం డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ప్రత్యేక చొరవ చూపిస్తూ ప్రత్యేక కృషి చేస్తూ అనేక రకాలైనటువంటి వారికి సంబంధించినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆ క్రమంలోనే నిన్న గిరిజన భవన్కి శంకుస్థాపన, ఈరోజు గిరిజన విద్యార్థిని మహిళా ఉద్యోగినులకు సంబంధించినటువంటి వసతి గృహాన్ని కూడా ఈరోజు నిర్మాణం అయిపోయింది, దాన్ని ప్రారంభించుకోబోతున్నారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎదురకు సంబంధించినటువంటి నేతలు అలాగే గిరిజన తెగకు సంబంధించినటువంటి గిరిజన నాయకులందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళని ఈ మరిన్ని విషయాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ముఖ్యంగా గిరిజనులకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఎలాంటి కార్యక్రమాలు చేపడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ప్రత్యేకంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఈ కాన్ఫరెన్స్లో ఎలాంటి గిరిజనుల కోసం ఎలాంటి కృషి చేస్తున్నారు, వారి అభివృద్ధి కోసం? స్వాతంత్రం సిద్ధించి గత 70 సంవత్సరాలు గడుస్తున్నా కూడా 2014కు ముందు అంటే తెలంగాణ రాకన్న పూర్వము గిరిజనుల పట్ల కానీ ఎస్సీ ఎస్టీ బీసీల పట్ల కానీ ఏ నాయకుడు కానీ ఏ పార్టీలు కానీ పట్టించుకున్న పాపనప్పులేదు. కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సీనన్న 2 సార్లు మహబూబ్నగర్ నుంచి గెలిచి ఒకసారి ఎమ్మెల్యేగా 2వసారి మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ మహబూబ్నగర్ నియోజకవర్గంలో గిరిజనులకు చాలా పెద్ద పీట వేయడం జరుగుతుంది. అదే అందుట్లో భాగంగానే కేవలం గిరిజనుల కోసం సంబంధించిన సేవాలాల్ మహారాజ్ దేవాలయం కానివ్వండి, నిన్న 1 కోటి 10 లక్షలతోటి గిరిజన భవన్ కానివ్వండి, నేడు 2 కోట్ల 30 లక్షల వ్యయంతో రెడీ అయి గిరిజన మహిళా ఉద్యోగుల కొరకు గృహం ఏర్పాటు చేయడం చాలా హర్షించదగ్గ విషయము. రాబోయే రోజుల్లో సీనన్న ఇంకా ఇతర కులాలకు కూడా డెవలప్ చేసే విధంగా ఎల్లవేళలా ఆయన కృషి చేస్తున్నందుకు మా యావత్ గిరిజన సమాజం తరఫున ఆయనకు ఒకసారి నమస్కారాలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా అమారా తండామే హమారా రాజ అనేటటువంటి నినాదం దాదాపు స్వతంత్ర కాలం నుంచి వినిపిస్తోంది. తండాలను గ్రామ పంచాయతీలుగా చేయాలనేటువంటిది, కానీ అది ఇప్పటికీ తెలంగాణ ప్రభుత్వంలో ఆవిష్కృతమైంది. అయితే ఈ తండాలు గ్రామ పంచాయతీలు అయిన తర్వాత వాటి స్వరూపం ఎలా ఉంది, ఏమైనా మారిందని చెప్పి భావించవచ్చా? మా తండాలో మహారాజ్యం అనే నినాదం గత 70 సంవత్సరాలుగా ఉన్నది, కానీ ఏ ప్రభుత్వాలు కూడా పట్టించుకోలేదు. టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత మాతాండలో మహారాజ్యం ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3600 పైచీలకు ప్రత్యేక గ్రామ పంచాయతీలను చేసి మా సర్పంచులను చేసి మా ఎంపీటీసీలు ZPTCలు అదేవిధంగా మా ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ ఎదగడానికి అవకాశం కల్పించారు. చాలా బాగుంది. తండాలన్నీ అభివృద్ధి పదంలో నడుస్తున్నాయి. కేసీఆర్ గారి నాయకత్వంలో, సీనన్న గారి నాయకత్వంలో లంబాడి గిరిజన సోదరులు అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారని మేము భావిస్తాము. అయితే ఇంకా గ్రామ పంచాయతీల గుర్తింపబడినటువంటి తండాలకు ఇంకా రెవెన్యూ హోదా ఇవ్వలేదు అనేటటువంటిది ఉంది. నిజంగా రెవెన్యూ హోదా కల్పించడంలో ప్రభుత్వం ఇంకెలా కృషి చేయాలి? లేదు, ప్రభుత్వం రెవెన్యూ హోదా అనేది కల్పించింది, అవాస్తవం అది. కొంతమంది రాజకీయ నాయకులు టీఆర్ఎస్ పార్టీని గిరిజనులను తప్పుదు పట్టించే విధంగా తప్పుడు ప్రచారం చేస్తారు, అలాంటి అవాస్తవం. వాస్తవంగా తండాలు పంచాయతీలు చూస్తే బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తారు. ప్రతి చిన్న తండకు కూడా 2 కోట్లతోటి రోడ్లు డెవలప్మెంట్స్ కార్యక్రమాలు ఇంకా జరుగుతున్నాయి. ఇంకా టైం ఉంది కాబట్టి ఇంకా బ్రహ్మాండమైన అభివృద్ధి జరుగుతుందని భావిస్తాం. సార్ చెప్పండి, ఒక సీనియర్ సిటిజన్గా ఒక ఆర్మీ పర్సన్గా ఈరోజు ఎదురకు మీ శ్రీమతి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇక్కడ నుంచి కౌన్సిలర్గా. శ్రీనివాస్ గౌడ్ గారి నేతృత్వంలో మీ విలీనం కాబడినటువంటి గ్రామాలు ఎలా అభివృద్ధి పథాన్ని నడుస్తున్నాయని చెప్పి భావించవచ్చు? మా గ్రామానికి వాస్తవంగా లాస్ట్ 7 ఇయర్స్ బ్యాక్ మా గ్రామాన్ని విలీన గ్రామంగా, 10 గ్రామాల్లో మా గ్రామం కూడా విలీన గ్రామంలో ఏర్పడ్డది. ఐటీ కార్డర్ కానీ మెడికల్ కాలేజ్ కానీ ఈ గిరిజన భవనం ఈరోజు ప్రారంభం చేసుకున్నటువంటి ఈ గిరిజన భవనం కానీ గిరిజన రెసిడెన్షియల్ స్కూల్ కానీ మా ఊరు 4వ వార్డుకు కూడా అన్ని విధాల సహకారం చేస్తూ అన్ని కులాలను కలుపుకొని శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు పాలమూరు బిడ్డగా అందరినీ అన్ని కులాలను అన్ని మతాలను ఈ ప్రాంతాన్ని అభివృద్ధి కోసము ఆయన మంచి పనులు చేస్తున్నాడు. అందరు కూడా ఆదర్శవంతుడంగా ఈరోజు ఉన్నాడు కాబట్టి మాకు ఆయన అంటే చాలా గౌరవం. ఆయనకు ఎప్పుడు మేము కూడా ఎప్పుడు కూడా సదా మేము ఆయనకు గౌరవంగా ఆయనకు నమస్కారం తెలియజేస్తాం.
సార్ ముఖ్యంగా ఈరోజు మీ ఎదుర కేంద్రంగా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి కదా అంటే గ్రామం లోపల ఉండేటటువంటి మౌలిక సదుపాయాల విషయంలో అయితేనేమి యువతకు ఉపాధి కల్పన విషయంలో కానీ ఈ అభివృద్ధి అన్నీ కూడా ఇంపాక్ట్ అవుతున్నాయని భావించవచ్చు అవును భావించవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఐటి కార్డర్ గనుక ఒకవేళ రేపు స్టార్ట్ అయితే రేపు వచ్చే భవిష్యత్తులో మాకు 470 ఎకరాలు పోయింది కానీ రేపు భవిష్యత్తు కోసమనే మేము కూడా త్యాగంగా దాన్ని వదులుకున్నాం ఎందుకంటే ఇవాళ భూమి పోయింది కానీ రేపు భవిష్యత్తులో ఇక్కడ చుట్టుపక్కల మారుమూల గ్రామాలు అయినటువంటి మా పల్లెటూళ్ళు రేపు భవిష్యత్తు మా పిల్లలకు ఉద్యోగ అవకాశాలు దొరికి వాళ్ళు బతుకుతారనే ఆశతో మేమంతా కూడా గవర్నమెంట్కి మేమంతా మంచి మనసుతోని ఆ భూమిని ఇవ్వడం జరిగింది మెడికల్ కాలేజ్ కూడా ఇచ్చిండ్రు ఇప్పుడు పిల్లల కూడా ఇప్పుడు వాళ్ళందరికీ స్కిల్ టెక్నీషియన్ అని వాళ్ళకు ట్రైనింగ్ ఇచ్చి భవిష్యత్తులో మా పిల్లలకు మంచి అవకాశాలు ఉంటాయనే కోరిక మీద మా గ్రామస్తులందరూ కూడా ఆయన మాట తీసేయకుండా భూమిని దానం చేయడం జరిగింది థ్యాంక్ యూ సార్ అలాగే రమేష్ నాయక్ గారు మరో గిరిజన నేత ఉన్నారు సార్ చెప్పండి అసలు గిరిజనుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రత్యేక శ్రద్ధతో పనిచేస్తుందని చెప్పేసి వీటన్నింటిని చూస్తే భావించవచ్చా ఈ స్వతంత్ర భారతదేశంలో 70 ఏళ్లలో ప్రతి రాజకీయ పార్టీ గిరిజనులను కానీ ఇతర కులాలను కానీ ఓటు బ్యాంక్గానే వాడుకున్నది కానీ టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాంతో ముఖ్య భాగంగా సీనన్న గారి నాయకత్వంలో ఈరోజు ప్రతి గిరిజనుడు ఎదుగుదల కారణమై మహబూబ్ నగర్ అభివృద్ధి పథంలో చాలా బ్రహ్మాండంగా ఉంది అన్న నిరంతరంగా ప్రతి ఒక్కరి తన సొంతం కుటుంబ సభ్యులాగా చూసుకొని ఎలాగో నిన్న 10 లక్షలతోటి అంతకుముందేమో శివలాల్ మహారాజ్ మందిరం నిర్మాణ కొరకు ఇది 2.75 కోట్లతో వసతి గృహం నిర్మించుండు అన్నకు ఎల్లవేళ మా జాతి తరఫున ఆయన వెంటే ఉండి ఆయనకు రుణపడి ఉంటుంది జాతి మీ కాన్స్టిట్యూన్సీ పరిధిలో తండాలు గ్రామ పంచాయతీలో గుర్తించబడ్డ తర్వాత తండాల అభివృద్ధి ఎలా ఉందని భావిస్తారు చాలా బ్రహ్మాండంగా ఉంది ఇగో ఇక్కడనే ఉన్నారు మా సర్పంచ్ గారు ఒక మారుమూల తాండకు 2 కోట్ల రూపాయలతో ఒకటే తాండకు 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించిండు అన్న 2 కోట్ల రూపాయలతో రోడ్డు వేయించుండు అలా అడిగితే తక్షణమే పనిచేసే ఏకైక వ్యక్తి అయితే సీనన్న అంటే ఇంకా గిరిజనాల అభివృద్ధి కోసం తండాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ఇంకెలాంటి చర్యలు చేపడితే బాగుంటుందని బాబు ఇప్పుడు ఈ వ్యవస్థలో బ్రహ్మాండంగా ఉంది రాబోయే కాలంలో ఇంకా మంచిగా చేస్తారని మేము ఆశిస్తున్నాం ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం సీనన్న లాంటి వ్యక్తి ఈ మహబూబ్ నగర్ జిల్లా వ్యక్తిగా ఉండి ఆయన మన మంత్రి కావడం మా అదృష్టంగా భావిస్తున్నాం ప్రతాప్ నాయక్ యువ సర్పంచ్ గిరిజన తండాకు మొట్టమొదటి సర్పంచ్గా మీరు ఒక రికార్డు నమోదు చేశారు చరిత్రలో నిలిచిపోతారు వాస్తవంగా ప్రభుత్వ నిర్ణయం తండాలుగా మార్చడం వల్ల మీ తండాలు బాగుపడతాయి ఫ్యూచర్లో ప్రగతి పథంలో పయనిస్తాయని భావిస్తున్నారు ఇప్పుడు ఎలా ఉంది పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా ఈరోజు మాబునర్ నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల వ్యయంతో డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు ఈరోజు గిరిజనులకు సంబంధించిన ప్రత్యేక దృష్టి తీసుకొని ఈరోజు మా కమ్యూనిటీ హాల్ కావచ్చు అదేవిధంగా వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ కావచ్చు అదేవిధంగా మాకు ఆరాధ్య దేవుడైన శివలాల్ మహారాజ్ టెంపుల్ కావచ్చు అదేవిధంగా మాకు 100 కోట్లతోటి ప్రత్యేకంగా గిరిజనులకు అండగా ఉండి ఈరోజు మాకు అన్ని కార్యక్రమాలు చేసినందుకు వారికి మా యావత్ గిరిజన జాతి నుంచి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం అంతేకాకుండా ఈరోజు హమారా తాండా హమారా రాజా అనే నినాదంతో కేసీఆర్ గారు చేపట్టినటువంటి ఈ ప్రత్యేక గ్రామ పంచాయతీలో మా గ్రామ పంచాయతీల మీద ప్రత్యేక దృష్టి పెట్టి ఈరోజు అంచెంచెలుగా ఎదిగి మేము కూడా మారుమూల తాండాలలో ఉండాలి ఉండకూడదు యథావిధిగా సిటీలో ఉండినట్టు ఉండాలని చెప్పేసి అన్ని రకాలుగా మాకు ఫండ్స్ ఇస్తూ మంచి ప్రగతి పథంలో నడుస్తున్నాయి థ్యాంక్ యూ ప్రతాప్ నాయక్ గారు మేడం కౌన్సిలర్ గారు ఉన్నారు స్థానిక కౌన్సిలర్ గారు మేడం మీ గ్రామం విలీన గ్రామం మున్సిపాలిటీలో విలీనమైన తర్వాత మీరు కౌన్సిలర్గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడ అభివృద్ధి ఎలా కొనసాగుతుంది ఇక్కడ మేము కౌన్సిలర్ అయినాక మాత్రం ఇక్కడ చిన్నన్న పట్ల మాత్రం మాకు ప్రతి ఒక్కటి మేము అడిగింది కాదనకుండా మాకు మంచిగానే ఇస్తున్నాడు మాకు అభివృద్ధి పొందుతుంది మా ఊరు మాత్రం అంటే ముఖ్యంగా మీరు ఈ 3 ఏళ్లలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు శ్రీనివాస్ గౌడ్ గారి సహకారం ఏంటంటే రోడ్లు హరితహారం అని మా ఊరు ఇక్కడ ఒకటి భవనం కట్టించు ఇక్కడ చెట్లు అవే ఉండే ఇంతకుముందు ఈ ఎస్టీలో కానీ భవనం కట్టించారు కదా అది చాలా సంతోషం మంత్రి గారి సహకారం ఎలా ఉంది చాలా బాగుంది సార్ థ్యాంక్ యూ మేడం అలాగే గిరిజన ఉద్యోగుల సంఘం నాయకులు సార్ చెప్పండి ఈరోజు గిరిజన అభివృద్ధి కోసం ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలు ఎలా అనిపిస్తుంది
ఈ సందర్భంగా ప్రత్యేకంగా మహబూబ్నగర్ శాసనసభ్యులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు లేదా అభినందనలు కూడా తెలియజేసుకుంటున్నాం. ఈరోజు యావత్ లంబాడి జాతే కాదు మహబూబ్నగర్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి ప్రతి పల్లె ప్రతి పట్టణం ప్రతి రోడ్డు కూడా ఈరోజు సస్యశ్యామలం కనిపిస్తూ ఉంది. అభివృద్ధి అంటే ఏ విధంగా ఉండాలనేది ఆ రోజు వాళ్ళు చెప్పినట్టే ఈరోజు చూపిస్తున్నారు. మహబూబ్నగర్ పట్టణాన్ని మహబూబ్నగర్ నియోజకవర్గాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అభివృద్ధి ఇట్లా ఉండాలనే సూచికగా ఈరోజు శ్రీనివాస్ గౌడ్ పనిచేస్తూ ఉన్నారు. ఒక అభివృద్ధే కాదు ఏ ఒక్క వ్యక్తికైనా సరే కాన్స్టిట్యూన్సీలో కానీ ఒక ఉద్యోగి కానీ ఏం కష్టం వచ్చినా తనకు కష్టం వచ్చినట్టు భావించుకుంటూ ఈరోజు శ్రీనివాస్ గౌడ్ రాత్రింబగులు 24 అవర్స్ ఏ విధంగా అయితే 24/7 రాసుకుంటామో ఆ విధంగా ముఖ్యంగా సార్ ఇప్పుడు ఈరోజు గిరిజన మహిళా గిరిజన ఉద్యోగులకు సంబంధించినటువంటి ఈ భవనము వారికి ఎంతవరకు ఉపయుక్తమవుతుందని భావిస్తున్నారు ఎందుకంటే యాజ్ ఏ ఎంప్లాయీ లీడర్ కదా? ఖచ్చితంగా ఇది ఉపయోగంగా ఉంటుంది ఎందుకంటే మహబూబ్నగర్ విస్తరిస్తూ ఉంది. ఇక్కడ బైపాస్ రోడ్డుకు మధ్యలో ఉంది. ఈ రోడ్డు కూడా ఈరోజు అమీస్తాపూర్ ఎదురా రోడ్డు కూడా బ్రహ్మాండంగా పెద్దగా కాబోతుంది కాబట్టి గవర్నమెంట్ స్థలంలో కట్టుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈరోజు ఉద్యోగులు కావచ్చు కాలేజీ చదువుతున్నటువంటి విద్యార్థులకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. దీనికి ఇదే కాదు దీని దాదాపు 2,75,00,000 ఖర్చు చేయడం ఇది ఒకటే కాదు. ఈరోజు అమ్మాయిల కాస్టలకు వచ్చేసి బస్టాండ్ పక్కల బీపీజ దగ్గర ఒక బ్రహ్మాండమైన బిల్డింగ్ కడతా ఉన్నారు. యావత్ మా లంబాడీలు అందరి కోసం ఈరోజు అయ్యప్ప కొండ మీద రోడ్డుకు ప్రధానంగా పక్కన ఉన్నటువంటి కూడెల్లో 1 ఎకరా భూమి ఇచ్చేసి అక్కడ దాదాపు 1,10,00,000తో బ్రహ్మాండమైన బిల్డింగ్ కూడా ఈరోజు చిన్న చిన్న ఫంక్షన్స్ ఫంక్షనల్ నడపడానికి చిన్న చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి అనువుగా దాంతోపాటు ఈరోజు లంబాడి జాతి మొత్తం సేవాలాల్ మహారాజు యొక్క మార్గదర్శనం నడుస్తుంది కాబట్టి చివరిగా స్టడీ సర్కిల్ అనేటటువంటిది ఇక్కడ కొంత అవసరం ఉంది. ఇప్పుడు ఆ స్టడీ సర్కిల్ విషయంలో మంత్రి గారికి అయితే ప్రభుత్వానికి మీ అపీలేండి. మేము ఎన్నోసార్లు మంత్రి గారు కూడా చెప్పినాం స్టడీ సర్కిల్ ఖచ్చితంగా ఎస్సీలకు ఏ విధంగా బీసీలకు ఉందో అది టీటీసీ మెట్టుగడలోని టీటీసీ ప్రాంగణంలో బ్రహ్మాండం కట్టబోతున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క విషయాన్ని కూడా శ్రీనివాస్ గౌడ్ గారు బ్రహ్మాండంగా స్పందిస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. ఇలా ఇక్కడ మనం చూస్తుంటే కనుక గిరిజన నేతలు గిరిజన నాయకులు అందరూ కూడా మనకు ఇక్కడ ఒకే విషయాన్ని ప్రస్ఫుటం చేస్తున్నారు. గత 70 ఏళ్లలో గిరిజనను పట్టించుకున్న పాపాన పోలేదు ప్రభుత్వాలు గత పాలక వర్గాలు. ప్రస్తుతం కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రత్యేకంగా మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారు మహబూబ్నగర్ నియోజకవర్గ పరిధిలో అనేక రకాలైనటువంటి గిరిజన సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తుండటం వల్లే తమ గిరిజన జాతి ఈరోజు ప్రగతి పథంలో ముందుకెళ్తోంది. ఈరోజు అదే క్రమంలో గిరిజన మహిళా ఉద్యోగుల హాస్టల్ అయితేనేమి, అలాగే నిన్న గిరిజన భవన్ అయితేనేమి, రాబో రోజుల్లో గిరిజన విద్యార్థుల హాస్టల్ అయితేనేమి, అలాగే ఎస్టీ స్టడీ సర్కిల్ లాంటి ఎన్నో అద్భుతమైనటువంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి మంత్రి గారికి తాము ఎప్పుడు కూడా కృతజ్ఞతాపూర్వకంగా ఉంటామని చెప్పేసి ఆయన వారు చెప్తూనే ఇంకొక విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా స్పష్టం చేస్తున్నట్టు ఏంటంటే గిరిజనుల ఆత్మగౌరవ నినాదం అమారా తండామి అమారా రాజ్ అనేటటువంటి నినాదాన్ని ఆవిష్కృతం చేసినటువంటి కేసీఆర్ గారికి ప్రత్యేకంగా తాము కృతజ్ఞతలు తెలుపుతున్నామని చెప్పేసి స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ హుసేన్తో వెంకటేష్ టీఎస్ న్యూస్ గిరిజన మహిళా ఉద్యోగుల వసతి గృహ ప్రాంగణం నుండి.